नमस्ते फ्रेंड्स, मीरू उस्तुन्नारु एहेचएस प्रॉपर्टीज। मीरू लैंड कोनालनी वेट चेस्तुन्नारा? रंगारेड्डी जिल्लालो लैंड कोनालनी अनुकुंटुन्नारा? अयिते चूडंडी फ्रेंड्स, ओनली 1 एकर मात्रमे उंदी विलेज टू विलेज कनेक्टिविटी रोड की। जस्ट 50 मीटर्स डिस्टेंस लो उंदी फ्रेंड्स। आ विलेज टू विलेज कनेक्टिविटी रोड बीटी रोड की प्रपोजल लो उंदी। प्रेजेंट उन्न बीटी रोड नुंची जस्ट 300 मीटर्स लोकल उंटदी फ्रेंड्स। आ 300 मीटर्स 33 फीट रोड उंटदी। जस्ट 50 मीटर्स ई कार वस्तु रोड। ఓకేనా? ఇక సాయిల్ విషయానికి వస్తే గిది దుబ్బా రెడ్ సాయిల్ మిక్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు బాగుంటుంది. ఇందులో ఏ పంటను వేసుకోవచ్చు, ఏ గార్డెన్ వేసుకోవచ్చు. ఓకేనా? ఇక వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. సరౌండింగ్లో బోల్డర్ ఉన్నాయి. ఇందులో బోల్డర్ గిట్ల ఏమీ లేవు. మనం బోల్డర్ వేసుకుంటే బోల్డర్ పడతాయి. ఎలక్ట్రిసిటీ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఏ ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక దీన్ని దేనికి యూజ్ చేసుకోవచ్చు? ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 33 ఫీట్ రోడ్కి దగ్గరలో ఉంది. ఆ 33 ఫీట్ రోడ్కి 60 లక్షలు నడుస్తుంది. మనకు ఇది తీసి పెట్టుకున్నాం అనుకో, ల్యాండ్ వాల్యూ పెరిగిపోతుంది. మళ్ళీ ఇది ఫామ్ హౌస్కి, గెస్ట్ హౌస్కి యూజ్ అవుతుంది, లేదంటే ఇది గార్డెన్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయిల్ బాగుంటుంది కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి 18 కేఎం ఉంటుంది, తలకొండపల్లికి 10 కేఎం ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి 12 కేఎం ఉంటుంది, ముచ్చాల ఫార్మసిటీకి 26 కేఎం ఉంటుంది. ఇక కర్తాల నుంచి గుడంగా 26 కేఎం మాత్రమే ఉంటుంది. ఇక ఓఆర్ఆర్ నుంచి 49 కేఎం ఉంటుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 59 కేఎం ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 79 కేఎం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దొంగ రోడ్కి 6 కేఎం ఉంటుంది. ఇక నేషనల్ హైవే 167కి 12 కేఎం మాత్రమే ఉంటుంది. శ్రీశైలం హైవేకి 18 కేఎం ఉంటుంది. ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే గిది 50 లక్షలు ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.